టీవీఎస్ లూనా, మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున, నాగార్జున రోజు చెప్తున్నా కదా మీ అందరికి తెలుసు, తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆశిక్క. నిజంగా బ్రో చెప్తున్నా కదా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు, వరాలు ఎంత కనెక్ట్ అవుతారంటే మూవీ చూస్తే. ఈ సంక్రాంతికి పడాల్సిన మూవీ బ్రో, బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ చెప్తున్నా బ్రో. అరే సురేష్ ఏడ్పించేసాడు అల్లరి నరేష్, నరేష్ ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ లో అయితే చాలా ఏడ్పించేసిండు. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ లో నాగార్జున చేస్తాడు వేట, వేట అంత బాగుంది మూవీ. అయితే రాస్తారు బ్రో, నా పేరు తెలియదు కదా, నా పేరు క్రేజీ వరుణ్, ఈ సినిమాలో ఉన్నాడు రాస్తారు తరుణ్, నిజంగా రాస్తున్నా కీరవాణి గారి మ్యూజిక్ చెప్తున్నా బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజియం తో కుమ్మేశాడు ఎంఎం కీరవాణి అని ఫుల్ కోమా అయిపోతారు మూవీ చూస్తే. సంక్రాంతికి నిజంగా టైటిల్ గా దగ్గర మూవీ చూడండి, మీరు ఎక్కుతారు. ఆసాంద్రంగా ఇప్పుడే చూసాను సినిమా, అయితే బాగుంది, వన్ టైం వాచ్ ఫుల్. నాగార్జున గారు యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, ఆయన కత్తిపాడే స్టైల్ కానీ యాటిట్యూడ్ కానీ సూపర్ ఉంది. అల్ల నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. రాజ్ కన్న గారు అయితే మాత్రం ఏం కనిపించలేదు, అంటే ఆయనకంటే ఒక స్పెషల్ ఏం లేదు. హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. కామెడీ నాగార్జున గారు అల్ల నరేష్ గారు మధ్య స్వామి దగ్గర కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ కామెడీ మాత్రం చాలా సూపర్ వర్కౌట్ అయింది. టోటల్గా కీరవాణి గారి మ్యూజిక్ అయితే 70% ఉంది. రేటింగ్ అయితే 5/3 ఇస్తా భయ్యా. అంతే డైరెక్ట్ అంటే ఆయన చాలా కొత్తగా చేశాడు, బాగుంది కానీ 70% ఇంకా 100% చేసి ఉంటే బాగుంది. కొత్త కదా కొంచెం తెలీదు, నాకు తెలిసి నెక్స్ట్ సినిమాల్లో మంచిగా చేసే అవకాశం ఉంది. నాగార్జున గారు మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఆ లుంగి పైన ఒక టీషర్ట్ అంటే సూపర్ ఉంది అసలు ఆ లుక్. అదే భయ్యా.